హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం, సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ భారతదేశంలోని ప్రభుత్వము అత్యున్నత అవార్డులైన భారతరత్నను మరోసారి ముగ్గురికి ప్రకటించింది. మన తెలుగు వ్యక్తి అయిన పివి నరసింహారావుకి భారతరత్నను ప్రకటించటం, అదేవిధంగా మరో మాజీ ప్రధాని చరణ్ సింగ్తో పాటు హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్లకు కూడా ఒకేసారి ముగ్గురికి భారతరత్నను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం, దేశానికి వారు ఎనలేని సేవలు అందించారంటూ ప్రధాని మోదీ ప్రశంసలను కురిపించారు వీరిపైన. కేంద్ర ప్రభుత్వం ఒకేసారి ముగ్గురు దిగ్గజాలకు భారతరత్నను ప్రకటించడం మాజీ ప్రధానమంత్రులు పివి నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్లతో పాటు ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త అయిన ఎంఎస్ స్వామినాథన్లను దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపిక చేసింది. వారి సేవలను కీర్తిస్తూ భారతరత్న ఇవ్వాలన్న ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం స్వయంగా ఎక్స్ వేదికగా తెలియజేశాడు. అనంతరం దిగ్గజ త్రయానికి భారతరత్న ఇవ్వనున్నట్లు రాష్ట్రపతి భవన్ కూడా ఒక ప్రకటన ద్వారా వెలువరించింది. బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్, మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీలకు కేంద్రం ఇటీవలే దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సంవత్సరం మొత్తము ఐదుగురికి భారతరత్నను ప్రకటించింది. గతంలో ఎన్నడూ ఒకే సంవత్సరం ఇంతమందికి అవార్డు దక్కలేదు. ఇంతకుముందు 1999 గరిష్టంగా నలుగురికి ప్రకటించారు. పివి నరసింహారావుకి భారతరత్న ప్రకటించడం పట్ల కుటుంబ సభ్యులు నెక్లెస్ రోడ్లో పీవీ ఘాట్ వద్ద నివాళులర్పించారు. అత్యేక స్థితికి ఎదురు నిలిచిన యోధుడు చరణ్ సింగ్గా గుర్తించారు. చౌదరి చరణ్ సింగ్ను భారతరత్నతో సత్కరించడం తమ ప్రభుత్వం అదృష్టమని మోదీ వ్యాఖ్యానించారు. వ్యవసాయ స్వావలంబనకర్త స్వామినాథన్, రైతుల సంక్షేమం, వ్యవసాయం కోసం స్వామినాథన్ చిరస్మరణీయ సేవల్ని అందించారని గుర్తు చేశారు. గత 10 ఏళ్లలో 12 మందికి భారతరత్న దక్కింది. ఇప్పటి వరకు ఈ పురస్కారానికి ఎంపికైన వారి సంఖ్య 53కు చేరింది. గత యూపీఏ ప్రభుత్వంలో 2014 లోక్సభ ఎన్నికలకు ముందు ప్రఖ్యాత క్రికెటర్ సచిన్ టెండూల్కర్, విశ్వవిఖ్యాత శాస్త్రవేత్త సిఎన్ఆర్ రావులకు ఈ అవార్డులను ఎంపిక చేసింది. తర్వాత మోదీ సర్కార్ 2015 మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయ వ్యవస్థాపకులు మదన్ మోహన్ మాలవీయలకు ఈ గౌరవాన్ని ప్రకటించింది. 2019 మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రఖ్యాత గాయకుడు సంగీతకారుడు భూపెన్ హజారికలు, సంఘసేవకుడు నానాజీ దేశ్ముఖ్లకు భారతరత్న పురస్కారాన్ని ఎంపిక చేసింది. ఈ ఏడాది 5గురికి ఈ అవార్డు దక్కింది. 8 మంది ప్రధానమంత్రులకు, ఇప్పటివరకు మన దేశానికి 14 మంది పూర్తయిన ప్రధానమంత్రులుగా సేవలందించారు. వారిలో 8 మందికి భారతరత్న పురస్కారానికి ఎంపికయ్యారు. జవహర్లాల్ నెహ్రూ 1955, లాల్ బహదూర్ శాస్త్రి 1966 మరణాంతరం, ఇందిరాగాంధీ 1971, రాజీవ్ గాంధీ 1991 మరణాంతరం, మొరార్జీ దేశాయ్ 1991, వాజ్పేయి 2015. వీరికి గతంలోనే ఈ అవార్డులు దక్కగా తాజాగా పివి చరణ్ సింగ్లకు ఇవ్వడంతో వారి సరసన నిలిచారు. మాజీ ప్రధాని పివి నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారంతో గౌరవించినందుకు యావత్ దేశం హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తుంది. ఈ సందర్భంగా పివి నరసింహారావు స్మారకార్థం గతంలో ముద్రించిన తపాల స్టాంపు ఇటీవల విడుదలకు నోచుకోలేదు. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖుల పేర్లతో తపాల శాఖ ప్రత్యేక తపాల బిళ్లను విడుదల చేస్తుంది. ఈ క్రమంలో 2020 పివి నరసింహారావు స్మారకార్థం తపాల బిళ్లను విడుదల చేయాలనుకున్నారు. పివి చిత్రంతో 5 రూపాయల తపాల బిళ్లను పూణేలోని సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్లు ముద్రించారు. వాటిని దేశవ్యాప్తంగా తపాల శాఖ బ్రాంచుల్లో ఉండే ఫిలాటెల్లీ బ్యూరోలకు పంపించారు. కానీ ఇప్పటివరకు విడుదల చేయలేదని ప్రముఖ ఫిలాటెలిస్టు విజయవాడ నగర కోర్టు పూర్వక ప్రత్యేక న్యాయమూర్తి దేవు నరసింహారావు విశ్వకర్మ తెలియజేశారు. భారతరత్నగా ఎంపికైన పివి నరసింహారావు చాలా గుట్టుగా జీవించడానికి ఇష్టపడేవారు. ఆయనదొక దారి ఎందరిలో ఉన్నా ఒంటరిగా ఉంటూ, అందరితో కలిసిమెలిసి ఉంటూ, అపరిచితుడుగా సన్నిహితుడైన వారిని కూడా దూరంగా, జాతరలో ఒంటరి వాడు, ఎప్పుడూ తనలో తాను నిమగ్నుడవుతాడు, టెక్నాలజిస్ట్లో దిట్టగా ఉన్నాడు. 1980 తర్వాత రూపొందించిన కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన కంప్యూటర్లో రూపొందించినవే. పివి ప్రభుత్వంలో
ఆర్థిక సంస్కరణల పితామహుడిగా గుర్తింపు పొందాడు. ఒక వ్యక్తి పుట్టుక కాదు చేతల వల్ల కూడా గొప్పవాడవుతాడని కౌటిల్యులు చెప్పిన ఈ మాటలు పాములపర్తి వెంకట నరసింహారావుకు అతికినట్లు సరిపోతాయని అనుకుంటున్నారు. రాజనీతిజ్ఞతలో అసమాన ప్రతిభను చూపించారు. ఫలితం చూపించిన వైద్యము కుర్తాలం పీఠాధిపతి కాబోయి తర్వాత రాజకీయాల్లోకి వచ్చాడు. ఆది నుంచి సంస్కరణాభిలాష కలిగిన వ్యక్తి. ఏకాభిప్రాయం మంత్రద్రష్టతో ఆర్థికంలో అవగాహన లేకపోయినప్పటికీ ఆర్థిక శాస్త్రంలో పెద్దగా అవగాహన లేకపోయినప్పటికీ కానీ సంస్కరణలను అమలు చేయటంలో చాలా దిట్టగా మారాడు. బాబ్రీ మసీదు కూల్చివేత ఒక మాయని మచ్చగా ఉన్నప్పటికీ ఆయన రాజకీయ చరిత్రలో ఒక మచ్చగా మిగిలిపోయింది. తెలుగు జాతి ఖ్యాతిగా పివి నరసింహారావుని ఇప్పటికీ చెప్పుకుంటారు. లక్నేపల్లిలో జననం, వరంగల్కు పయనం. 1921 జూన్8 రుక్మాబాయి సీతారామరావులకు దంపతులకు పివి జన్మించారు. నిజాంను ధిక్కరించి రాజకీయ రంగంలో ప్రవేశం చేపట్టాడు. మంథని నుంచి ఎన్నికల బరిలోకి 1957 తొలిసారిగా కాంగ్రెస్ అభ్యర్థిగా మంథని నుంచి అసెంబ్లీ నియోజకవర్గానికి ఎంపికయ్యారు. పోటీ చేసి విజయం సాధించారు. తర్వాత 1962, 1967, 1972 ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచిన అనంతరం ఆయన ఉమ్మడి రాష్ట్రంలో మంత్రి పదవి దక్కింది. వివిధ కాల వ్యయాదుల్లో 9 పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ న్యాయ సమాచార వైద్య దేవాదాయ ఆర్థిక శాఖల మంత్రిగా పనిచేశారు. 1971 జరిగిన పరిణామాలతో పీవీని కాంగ్రెస్ అధిష్టానం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సీఎంగా నియమించింది. సాహిత్యాభిలాషిగా తెలుగును ఎంతో గౌరవించాడు. ఇతను గొల్లరామమ్మ అనే నవల ఆనాటి రజాకార్ల ఆగడాలను కళ్ళకు కట్టాడు. 1000 పడగల గ్రంథాన్ని సహస్రపన అనే పేరుతో హిందీలోకి అనువదించాడు. మరాఠీ రచయిత హరినారాయణ ఆప్టే రాసిన నవల ఫన్ లక్షత్ కోన్ అనేది అనువాదం చేశాడు. తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తిగా ఆ పీఠాన్ని అధిష్ఠించిన తొలి వ్యక్తిగా ఖ్యాతిని సంపాదించారు. ప్రధానమంత్రిగా పివి నరసింహారావు. రాజీవ్ గాంధీ మరణాంతరము నాయకత్వ బాధ్యతలు చేపట్టడానికి సోనియా గాంధీ ముందుకు రాకపోవడంతో అనూహ్యంగా ప్రధానమంత్రి అయ్యారు. సమకాలీన కాంగ్రెస్ నాయకులందరికంటే అత్యంత అనుభవం కలిగి ఉండటమే దీనికి ప్రధాన కారణము. ఈ విధంగా భారతీయ రాజకీయాల్లో పలు రంగాల్లో తనదంటూ ఒక చెరగని ముద్ర వేసిన వ్యక్తి భారతరత్న ఆవిష్కరించడంతో భారతరత్నం పొందడంతో తెలుగు జాతి సైతం దేశంతో సహా అందరూ ఆనంద పరవశులవుతున్నారు. అన్నదాతల ఆత్మబంధువు, భూస్వాముల దోపిడీపై గలమెత్తిన చరణ్ సింగ్ కూడా భారతరత్నను స్వీకరించడం చాలా అద్భుతం. ప్రధానమంత్రిగా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన స్వల్పకాలమే అయినా భారతీయుల గుండెల్లో, ప్రధానంగా ఉత్తర భారతీయులందరి హృదయాల్లో చౌదరి చరణ్ సింగ్ ఎప్పటికీ చెరిగిపోని స్థానం. 1902 డిసెంబర్ 23 యూపీలోని హఫూడ్కు సమీపంలోని నూర్పూర్లోని రైతు కుటుంబంలో జన్మించిన ఆయన కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. స్వాతంత్రానికి పూర్వం 1937 యునైటెడ్ ప్రావిన్స్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో గెలుపొందారు. తొలి నుంచి రైతుల తరపున గలమెత్తారు. రైతులను, రైతు కూలీలపైన, భూస్వాములపైన దోపిడీ గురించి చట్టసభల్లో ప్రస్తావిస్తూ తన రాజకీయ భవిష్యత్తును నిర్మించుకున్నారు. స్వాతంత్రానంతరం యూపీలోని కాంగ్రెస్కు కీలక నేతగా మారారు. పలు దఫాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. జమీందారీ విధానం రద్దుతో ల్యాండ్ సీలింగ్ లాంటి చారిత్రాత్మక చట్టాలు అమల్లో కీలకంగా వ్యవహరించారు. జాట్, యాదవ, గుజ్జార్, కుర్మి, ముస్లిం సామాజిక వర్గాల ప్రియతమ నేతగా చరణ్ సింగ్ ఎదిగాడు. యూపీకి తొలి కాంగ్రెసేతర సీఎంగా 1967 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు దక్కించుకోలేకపోయినప్పటికీ లోహియా రాజ్ నారాయణ్, నానాజీ దేశ్ముఖ్ల ప్రోత్సాహంతో 16 కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయించేలా చేసి 1967 ఏప్రిల్ 3 బాధ్యతలు చేపట్టాడు ముఖ్యమంత్రిగా. 1968 ఫిబ్రవరి 25 కల్లా పదవిని కోల్పోయారు. ఇక 1969 ఎన్నికలు జరిగి కాంగ్రెస్ అధికార పీఠాన్ని దక్కించుకున్న 7 ఆ పార్టీ కాంగ్రెస్ ఆర్గా విడిపోయింది. ఇందిరమ్మతో మద్దతుతో ప్రధానిగా
పీఠాన్ని చేపట్టాడు. 1971 లోక్సభ ఎన్నికల్లో ముజఫర్నగర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయినారు. అత్యధిక స్థితి జాతీయ రాజకీయాల్లో వడివడిగా ఎదిగారు. 1977 సార్వత్రిక ఎన్నికల్లో జనతా పార్టీ టికెట్ పోయిన బాగ్పత్ నుంచి ఎన్నికై తర్వాత మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో ఉప ప్రధానిగా, కేంద్ర హోంమంత్రిగా, ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. యూపీ, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ పరిధిలో 40 లోక్సభ, 160 అసెంబ్లీ స్థానాలు ఫలితాలను జాట్లు ప్రభావితం చేయగలరు. మొత్తానికి ఎస్పీ 7 లోక్సభ స్థానాలు ఇవ్వడానికి మొగ్గు చూపగా జయంత్ 11ను వాటి కోరారు. సోదరి చరణ్ సింగ్కు మోదీ సర్కారు భారతరత్న ప్రకటించడం ఒక ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక భారత హరిత విప్లవ పితామహుడుగా ఆధునికీకరణలో స్వామినాథన్ ఒక చెరగని ముద్ర వేశారు. భారతదేశ ప్రజల ఆకలి తీర్చిన ఒక మహర్షిగా స్వామినాథన్కు భారతరత్న ప్రకటించటము మానకొంబు స్వామినాథన్ సాంబశివన్ స్వామినాథన్ 1925 ఆగస్టు 7 తమిళనాడులోని కుంభకోణంలో జన్మించారు. తండ్రి వైద్యుడు కావడంతో ఆయన తొలుత ఆ వృత్తి చేపట్టాలనుకున్నాడు. అయితే 1943 నాటి భయంకరమైన బెంగాల్ కరువును చూసి చెలించిపోయారు. దేశాన్ని ఆకలి నుంచి కాపాడాలనే లక్ష్యంతో వ్యవసాయ రంగంలోకి వెళ్ళాలని నిశ్చయించుకున్నారు. ఆయన వ్యవసాయ విద్య ప్రస్థానం క్రమంగా జన్యుశాస్త్రం, పంటలు, దిగుబడులు మెరుగుదల వైపు సాగింది. చీడపీడలను తట్టుకొని ఎక్కువ దిగుబడినిచ్చే వంగడాలను తయారు చేస్తే రైతులకే కాక యావత్ మానవాళికి మేలు జరుగుతుందని తనతో అడుగులు వేస్తూ వెళ్ళాడు. ఐపీఎస్ను కూడా వదులుకొని 1954 భారత్కు తిరిగొచ్చి ఆయన కటక్లోని కేంద్ర వరి పరిశోధన సంస్థలో చేరి ఆ తర్వాత వ్యవసాయ పరిశోధనలో సంస్థకు మారారు. వివిధ హోదాల్లో పనిచేస్తూ భారత వ్యవసాయ రంగంలో ఆధునీకరణ చేపట్టేందుకు నడుం బిగించాడు. హరిత విప్లవంతో స్వాతంత్రం వచ్చే నాటికి మన దేశంలో ఏటా 60 లక్షల టన్నుల గోధుమలు మాత్రమే పండేవి. విదేశాల నుంచి సరుకు వస్తే గాని పూటగాడవని పరిస్థితిగా ఉంది. 1960 ఆరంభంలో దేశంలో గోధుమల వార్షిక ఉత్పత్తి పరిణామం 1 కోటి టన్నులుగా ఉండేది. ఈ సాగు విస్తీర్ణం పెంచడంతో హరిత విప్లవంలో ప్రధానాంశాలు 1967-68 నుంచి 1977-78 ఈ దశాబ్ద కాల మధ్య పరిస్థితుల్లో భారీ మార్పు మొదలైంది. భారత సంప్రదాయ వంగడాలు ఏపుగా సన్నగా పెరిగి గాలికి వాలిపోయేవి. కాస్త ఎక్కువగా ఎత్తులో దృఢంగా నిడిచి ఎక్కువగా దిగుబడినిచ్చేవి. ఈ విధంగా పొట్టి గోధుమలను తీసుకొచ్చి వాటిని కూడా డెవలప్మెంట్ చేశాడు. రైతులకు అండగా ఉన్నారు. 150%కు పైగా రైతులకు ఉత్పత్తి దక్కేలా ప్రభుత్వం కోసం మద్దతు ధర నిర్ణయించాలనేది ప్రధానాంశాలు ముందుకు తీసుకొచ్చాడు. స్వామినాథన్ తన సుదీర్ఘ ప్రస్థానం కేంద్ర వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శిగా సహా పలు కీలక పదవుల్లో పనిచేశాడు. రామన్ మెగసేసే, ఇందిరాగాంధీ శాంతి బహుమతితో సహా అనేక పురస్కారాలను అందుకున్న ఎంఎస్ స్వామినాథన్కి భారతరత్న ఎంపిక చేయటము హర్షాతిరేకంగా చెప్పుకుంటున్నారు. పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే 10 ఏళ్ల పాటు జైలు శిక్ష, 1 కోటి రూపాయల జరిమానా అని ముందుకు తీసుకొచ్చిన ఈ బిల్లును పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ బిల్లు 2024 శుక్రవారం పార్లమెంట్ ఆమోదించింది. సోమవారం లోక్సభలో ఆమోదించిన ఈ బిల్లు శుక్రవారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ప్రతిపక్షాలు ప్రతిపాదించిన సవరణలు తిరస్కరించిన ఓటింగ్ నిర్వహించగా మెజార్టీ సభ్యులు ఈ బిల్లును అనుకూలంగా ఓటు వేశారు. బిల్లుపై చర్చకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సమాధానమిస్తూ కొత్త చట్టం యువతను వేధించడానికి ఉద్దేశించింది కాదు, ఎవరైతే వారి భవిష్యత్తు ద్వారా తద్వారా దేశ భవిష్యత్తుతో ఆడుకుంటున్నారో వారిని అడ్డుకోవడం కోసమే ఈ చట్టం తీసుకొచ్చామని తెలిపారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో దాదాపుగా 97 కోట్ల మంది భారతీయులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కొత్తగా దాదాపు 2 కోట్ల మంది 18 నుంచి 29 సంవత్సరాల వయసు గల యువ ఓటర్లు జాబితాలో చోటు చేసుకున్నారు. 2019 జరిగిన లోక్సభ ఎన్నికల కంటే ఇప్పుడు 6% అధికంగా ఓటర్లు నమోదు చేసుకున్నారు. ప్రపంచంలో అత్యధిక ఓటర్లు అంటే 96.88 కోట్ల రానున్న సాధారణ ఎన్నికల్లో ఓటు వేయడానికి నమోదు చేసుకున్నారు. భారతదేశంలో ఇప్పటి వరకు మొత్తం 96,88,21,926 కోట్ల మంది అర్హత కలిగిన ఓటర్లుగా, ప్రపంచంలోనే అత్యధిక ఓటర్లు కలిగిన దేశంగా మన దేశం నిలిచింది. వీరిలో
పురుషులు 47,15,00,000 మంది. 2024 నాటికి లింగ నిష్పత్తి 1,000 మంది పురుషులకు 948 స్త్రీలు ఉన్నట్టు అదేవిధంగా ఓటర్ల జాబితాలో వెల్లడైంది. పారదర్శకత ప్రత్యేకతను సారించిన పూణేలో జరిగిన ఓ సమావేశంలో ఎన్నికల ప్రధాన కమిషనరు రాజీవ్ కుమార్ ఈ గణాంకాలను వెల్లడించారు. పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెలువడుతున్నాయి. జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి విజయడంక మోగిస్తున్నారు. పూర్తి ఫలితాలు ఇంకా వెల్లడి కాలేదు. ఇప్పటివరకు పాకిస్తాన్ తెహరిక్ ఇన్సాస్ పార్టీకి చెందిన స్వతంత్ర అభ్యర్థులు సొంతం చేసుకోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక్కడ పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో 336 సీట్లుండగా ఇందులో 266 స్థానాలకు నేరుగా ఎన్నికలు జరుగుతున్నాయి. మిగతా 70 స్థానాలను మైనారిటీలకు మహిళలకు కేటాయిస్తారు. ఒక స్థానంలో అభ్యర్థి మరణించడంతో 265 స్థానాలకు పోలింగ్ జరిగింది. ప్రభుత్వం ఏర్పడాలంటే 133 సీట్లు కావాలి. 226 స్థానాలను ఫలితాలను పాకిస్తాన్ ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇందులో ఇమ్రాన్ ఖాన్ను బలపరిచిన అభ్యర్థులు 92 సీట్లలో విజయడంకను మోగించారు. పిఎంఎల్ఎన్ 64, పాకిస్తాన్ పీపుల్ పార్టీ 50, ఇతర చిన్న పార్టీలు 20 స్థానాలను సొంతం చేసుకున్నాయి. నాలుగోసారి ప్రధాని పదవి అధిష్ఠించాలనుకుంటున్న నవాజ్ షరీఫ్, బిలావల్ భుట్టో జార్జీ నాయకత్వంలో పీపీపీతో పాటు కూటమిలు కట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త తరము ప్రభావశీలులకు సృష్టికర్తలకు గుర్తింపునిచ్చే వీలుగా నేషనల్ క్రియేటర్స్ అవార్డులను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తుంది. దాదాపుగా 20 విభాగాల్లో ఈ అవార్డులను ఇవ్వనున్నారు. వీటిలో జనరేషన్ జెడ్, సామాజిక మాధ్యమాలను అంతర్జాలాన్ని విస్తృతంగా వినియోగిస్తున్న నవతరం లక్ష్యంగా అందించే అవార్డు మొదటి రకం అని అధికార వర్గాలు తెలిపాయి. ఇక యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో ప్రభావశీలులుగా ఈ అవార్డును పోటీ పడవచ్చని, దేశ సంస్కృతిని అంతర్జాతీయంగా తెలియజేయడం, గ్రీన్ ఛాంపియన్స్, స్వచ్ఛ అంబాసిడర్స్, ఆగ్రో క్రియేటర్స్, టెక్ క్రియేటర్స్ మొదలైన విభాగాలు ఈ అవార్డులను అందించనున్నారు. వివిధ భాషల్లో విభాగాల్లో ఉత్తమ చిత్రాలను గుర్తించి అవార్డులు ఇచ్చే నేషనల్ సినిమా అవార్డు తరహాలోనే ఇది ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ న్యూయార్కులోని అమెరికా తూర్పు జిల్లా కోర్టు న్యాయమూర్తిగా భారత సంతతికి చెందిన సంకేత్ జయేస్ బల్సారా 46 సంవత్సరాల వ్యక్తిని నియమించినట్లు శ్వేతసౌధం ప్రకటించింది. బల్సారా ఇదే కోర్టు మ్యాజిస్ట్రేట్గా 2017 పనిచేస్తున్నారు. అప్పటి నుంచి ఈ పదవి చేపట్టిన మొట్టమొదటి దక్షిణాసియా సంతతి వ్యక్తి ఆయన. ఇప్పుడు న్యాయమూర్తిగా పదోన్నతి లభించడం భారత్ కెన్యాల నుంచి 50 క్రితం వలస వచ్చిన దంపతుల కుమారుడే ఈ బల్సారా. ఈయన సెక్యూరిటీలు, కాంట్రాక్టులు, దివాలా నియంత్రణ వ్యవహారాల్లో నిపుణుడు. బల్సారా తండ్రి న్యూయార్క్ నగర పాలికలో ఇంజనీరుగా పనిచేస్తున్నారు. తల్లి నర్సుగా పనిచేస్తుంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 71వ ప్రపంచ సుందరి పోటీలు ఈ నెల 18 నుంచి మార్చి 9 వరకు భారత వేదికగా జరగనున్నాయి. దాదాపు 3 దశాబ్దాల తర్వాత ఈ వేడుకలను భారతులు నిర్వహిస్తున్నారు. మన దేశంలో చివరిసారిగా 1996 ఈ పోటీలు నిర్వహించారు. ఇండియా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ITDC ఆధ్వర్యంలో ఈ నెల 20 ఢిల్లీలో ది ఓపెనింగ్ సెరమనీ ఇండియా వెల్కమ్స్ ది వరల్డ్ గాలా కార్యక్రమాలతో ఈ ప్రదర్శన మొదలు కానుంది. మార్చి 9 ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో ఫైనల్స్ జరగనున్నాయి. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి 120 సుందరిమణులు ఈ పోటీలో పాల్గొనున్నారు. ప్రస్తుతము ప్రపంచ సుందరి పోలాండుకు చెందిన కరోలినా బిలిస్కాతో పాటు మాజీ విజేతలతోని అన్సింగ్ జమైకా, వనెస్సా స్పోన్సి డి లియోన్ మెక్సికో, మానుసి చిల్లర్ భారత్, స్టీఫెన్ డిలే వాలి ఫ్యూర్టోరికోలు మొదలైన వారు హాజరయ్యి సమావేశాలను ప్రకటన చేశారు. న్యాయవాదులకు శిక్షణ తప్పనిసరిగా చేయాలని సుప్రీంకోర్టు వెల్లడించింది. జడ్జీలు న్యాయ అకాడమీకి వెళ్తున్నప్పుడు వారెందుకు వెళ్ళకూడదని ప్రశ్న వేసింది. దీనిపైన న్యాయమూర్తులకు శిక్షణ కోసం జాతీయ న్యాయ అకాడమీకి వెళ్తున్నప్పుడు న్యాయవాదులు కూడా ఎందుకు వెళ్ళకూడదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. వీరికి న్యాయ విశ్వవిద్యాలయం నుంచి ధ్రువపత్రం ఉంటే తప్ప వారికి ప్రాక్టీస్కు అనుమతించకూడదని పేర్కొంది. పశ్చిమ బెంగాల్లోని ఉపాధ్యాయ నియామక కుంభకోణంలో అరెస్టైన అధికార తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మాణిక్ భట్టాచార్య కుమారుడు సౌవిక్ భట్టాచార్య బెయిల్ పిటిషన్ పైన విచారణ సందర్భంగా ఈ విషయాన్ని
వెల్లడించారు. ఆమోదించిన తేదీ మార్చకుండా రాజ్యాంగ పీఠికను సవరించవచ్చా అంటూ ప్రశ్నించింది. ప్రతిష్టాత్మ అకాడమీ అవార్డ్స్లో భాగంగా ఆస్కార్ జాబితాలో కొత్త పురస్కారాన్ని ప్రవేశపెట్టాలని చూస్తున్నారు. దీనిలో అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ తాజాగా ఒక ప్రకటనలో తెలిపింది. ఉత్తమ క్యాస్టింగ్ అవార్డును కూడా దీనికి జోడించాలని తెలిపింది. కాస్టింగ్ బృందం సాధించిన విజయాన్ని గుర్తిస్తూ ఆస్కార్ అవార్డులో ఈ కొత్త కేటగిరీని చేర్చినట్లు ప్రకటించింది. సినిమా నిర్మాణంలో కాస్టింగ్ దర్శకులు ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు. వారి ప్రతిభను గుర్తించి వారికి అవార్డులను అందించడం గర్వకారణంగా ఉంది. ఈ సందర్భంగా మా కాస్టింగ్ డైరెక్టర్ బ్రాంచ్ సభ్యులను అభినందిస్తున్నాము. 2026 నుంచి ఈ అవార్డును అందజేస్తాము అని అకాడమీ సీఈఓ బిల్ క్రామెర్, అకాడమీ ప్రెసిడెంట్ జానెట్ యాంగ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి అయిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 2024 ఫిబ్రవరి 7 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 286,389.27 crore అంచనా వేయంతో శాసనసభకు బడ్జెట్ను సమర్పించారు. అఅందులో 4 నెలలకు 108,053.33 crore ఆమోదం పొందేందుకు సభ ముందుంచారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 205,352.18 crore రెవెన్యూ రాబడులు వస్తాయని ఆర్థిక మంత్రి అంచనా వేశారు. ఉమ్మడి పౌరస్మృతి బిల్లును ఉత్తరాఖండ్ అసెంబ్లీ 2024 ఫిబ్రవరి 7 ఆమోదించింది. ఈ బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర వేస్తే దేశంలోనే ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలుస్తుంది. టీమిండియా స్టార్ ఫేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐసీసీ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. భారత్ నుంచి ఓ ఫాస్ట్ బౌలర్ ర్యాంకింగ్స్లో 1 స్థానం సాధించడం ఇదే మొదటిసారి. మొత్తం మీద ఐసీసీ బౌలర్ ర్యాంకింగ్స్లో మన దేశం నుంచి ఈ ర్యాంకు కైవసం చేసుకున్న 4 బౌలర్ బుమ్రా. బిషన్ సింగ్ బేడీ, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా ఇతడి కంటే ముందు ర్యాంకులలో ఉన్నారు. రాష్ట్రంలో 3,30,37,113 ఓటర్లు నమోదయ్యారు. వారిలో 1,64,47,132 పురుషులు, 1,65,87,244 మహిళలు ఉన్నట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సీఈఓ వికాస్ రాజు 2024 ఫిబ్రవరి 8 వెల్లడించారు. 2023 నవంబర్లో 3,26,02,793 ఓటర్లు ఉన్నారు. జనవరి 3 434,320 అదనంగా చేరారు. తొలి వన్డేలో లంక గెలుపు పొందింది. ఓడినా ఆకట్టుకున్న ఆఫ్ఘన్ పోరాటం. పరుగుల వరద పారిన తొలి వన్డేలో ఆఫ్ఘనిస్తాన్ పైన శ్రీలంక 42 తేడాతో విజయం సాధించింది. నిషాంక డబుల్ సెంచరీ చేశాడు 210 స్కోర్తో. 139 బాళ్లలో ఈ ఘన విజయాన్ని సాధించాడు. దీనిలో 24 8 6 ఉన్నాయి. వన్డే డబుల్ సెంచరీ సాధించిన తొలి లంక బ్యాటర్గా రికార్డు సృష్టించడంతో మొదట ఆతిథ్య జట్టుకి 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 381 పరుగులు భారీ స్కోరును సాధించారు. ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10 భాగంగా గుజరాత్ జైంట్స్ ప్లే అప్స్కు చేరువైంది. శుక్రవారం 41-32 బెంగాల్ వారియర్స్ను ఓడించింది. ఇక మరో మ్యాచ్లో హర్యానా స్టీలర్స్ 50-34 యూపీ యోధాస్ని ఓడించింది. ఇవి ఫిబ్రవరి 10, 2024 సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.